ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నొక బటన్ నొక్కారు. బటన్ నొక్కటం తప్ప తానేమి చేయలేనని, బటన్ నొక్కిన మీదట మిగతా అంతా కూడా గడప గడపకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పార్టీ నాయకులు వెళ్ళాలని, తాను మాత్రం వెళ్ళనని, వెళ్ళే పరిస్థితి తనకు లేదని, బటన్ నొక్కినంత మాత్రానే ప్రజలంతా కూడా ఫ్యాన్కి బటన్ నొక్కుతారని ఆపోహ పడుతున్నారు. అనవసరంగా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని బలి చేస్తున్నారు. గడప గడపకు వెళితే ఏం జరుగుతోందో, ఏం జరగబోతుందో, ఇంతకుముందు ఏం జరిగిందో ఎమ్మెల్యేలకి చాలామందికి పూర్తి అనుభవం ఉంది కాబట్టే చాలామంది ముఖం చాటేస్తున్నారు, వెళ్ళడం లేదు కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఒక ప్లేస్కి చుట్టూ బ్యారికేడ్స్ కడతారు, ప్రజలెవరిని రానివ్వరు, వైసీపీ కార్యకర్తలను కూడా రానివ్వరు, ఎమ్మెల్యేలను కూడా రానివ్వరు, ఎవరూ కలవడానికి వీల్లేదు, వారు కూడా ఎవరిని కలవరు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి. తాను మాత్రం ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో తిట్లు తినరు, ఎవరితో మిగతాయి కూడా ఇక అనకూడదు, కానీ ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఆయన 3000 నుంచి 4000 మంది పోలీసులను పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఆ పార్టీ టికెట్ కొనుక్కున్న కొంతమంది ఖర్చు పెట్టి గెలిచిన కొంతమంది లబోదిబోం అంటున్నారు. గడప గడపకి కాదు, ఊరు ఊరికి కూడా రానివ్వరు, ఊర్లోకి కూడా రానివ్వరు. కొన్ని ఊర్లలో చాటింపేసేశారు ఎమ్మెల్యే మా ఊరికి రావద్దని. నిన్న లక్ష్మీబాయి ఎమ్మెల్యేని తిట్టడం కరెక్టే, ఆమె బాధ ఆమెది, వస్తున్న పింఛను ఆపేశారు, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఆమెని ఇవాళ చంపుతారని చెప్పి ఒకటి తిరుగుతూ ఉన్నాడు. ఆ దుష్ట సంప్రదాయం మానుకోండి, చంపండి చూద్దాం. ఏం రాజ్యాంగం పోయిందా? భారతదేశంలో రాజ్యాంగం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళ, నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు వాళ్ళంతా, ఒక ఆదివాసీ మహిళ ప్రెసిడెంట్ కాబోతోంది కాబట్టి మేము సపోర్ట్ చేసామన్నారు. అదే ఆదివాసీ మహిళ, షెడ్యూల్ ట్రైబ్ మహిళ, ఇవ ఆమెను చంపుతాను తిరుగుతుంది ఎవరు? మీ పార్టీ వాళ్ళే. ఏం న్యాయం సార్ మీది? అసలు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత మధ్యతరగతి ప్రజలు ఎలా అల్లాడుతున్నారో ఏపీలో ఒకసారి నేను చెప్తాను. ప్లీజ్ ప్లే. నేను చేయగలిగిందంతా నేను చేస్తూ ఉన్నా. బటన్లు నొక్కడం నా బాధ్యత, నేను బటన్లు నొక్కకపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నాను, దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంక ముందుకు తీసుకొని పోవాలి. అది ఇంక నేను చేయలేను. మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా. ఇది ఒక రాజకీయ నాయకుడు, అందున ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి. బటన్ నొక్కడం ఏంటి సార్? ఇండస్ట్రీస్ పెట్టాను, ఉద్యోగాలు కల్పించాను, పంటల బీమా పథకం తెచ్చాను, పంటలు బాగా పండేలాగా చేస్తున్నాను, కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నాను, స్కూల్ ఫీజులు అన్నీ లేకుండా పిల్లలకి చదువు చెప్పిస్తున్నాను, మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాను, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపిస్తున్నాను అని కదా మీరు చెప్పాలి. బటన్ నొక్కడం ఏంటి? మీ పిఏ కూడా బటన్ నొక్కమంటే నొక్కుతారు. ఇది ఆంధ్రప్రదేశ్లో దుస్థితి, ఆ రాజకీయ నాయకుల దుస్థితి. ఇక మధ్యతరగతి గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? సర్కార్ బళ్ళకు పంపించలేరు, అట్లని కార్పొరేట్ స్కూల్లో చదివించలేరు, ఆర్టీసీ బస్సులు ఎక్కలేరు, అలాగని ట్యాక్సీలో తిరగలేరు, థర్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లో రైల్వే కంపార్ట్మెంట్లో ఎక్కలేరు, అలాగని ఏసీ బోగిలో ఎక్కలేరు, మరి ఫ్లైట్స్లో వెళ్ళలేరు, అలాగని ట్రైన్స్ బస్సులు వెళ్ళలేరు. మరి వైద్యం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ వాళ్ళకు రాదు, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ రాదు. ఎన్నో సవాలాక్ష ఆంక్షలు ఉన్నాయి. కానీ కార్పొరేట్కి వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలు ఓ 2 ఎకరాలో 3 ఎకరాలో ఉండి ఓ 2 పిల్లలుంటే మీకు అమ్మఒడి రాదు, ఏమీ రావు, ఆరోగ్యశ్రీ రాదు, మరి వాళ్ళు ఎలా బతకాలి సార్? వాళ్ళు ఎలా బతకాలి? 60% ఉన్న మధ్యతరగతి ప్రజలు రామచంద్ర అని రోజు బాధపడుతున్నారు. మీరేం చేస్తూ ఉన్నారు? మధ్యతరగతి ప్రజల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ పార్టీ పట్టించుకోదు. కేవలం ఓటర్లుగా చూస్తున్న కింది తరగతి మాత్రమే మీరు డబ్బులు పంచుతున్నారు, వాళ్ళకి ఆత్మగౌరవం ఇవ్వట్లా. షెట్టి బలజలకు చెందిన వేణుగోపాలకృష్ణ మోకాల మీద కూర్చోబెట్టారు.
ఎస్సీలకు చెందిన సుధాకర్ గారు కిరణ్ కుమార్ గారిని చంపేశారు. ఇవాళ షెడ్యూల్ ట్రైబ్ మహిళ చంపేస్తా అని చెప్పి మీ పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. చంపేసే ఉంటారే భయంగా ఉంది సార్, అటువంటి జరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు భగవంతుడినేమో మీ మీటను ఒకటని ప్రార్థిస్తున్నారు, మేమేమో ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. అసలు రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ సీనియర్ ఎంపీ, అసలు ఫ్యాన్ తిరగకుండా చేస్తే కానీ వీళ్ళకి ఇక అనకూడదు కానీ పెద్ద ఆయన ఉన్నాడు. రఘురామ కృష్ణరాజు గారు నమస్కారం సార్. నమస్తే సంసార్ గారు. మీ ఫ్యాన్ ఎక్కడ పట్టుకొచ్చారో, మీరు ఎక్కడ పట్టుకొచ్చారో, మీ అవినీతి పార్టీ ఎలా పట్టుకొచ్చారో, మీరు ఆ పార్టీ స్థాపించినప్పుడు దాంట్లోనే ఉన్నారు మీరు. ఈవెన్ ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి ఆ లిస్ట్ అంతా కూడా మీరు రీఛార్జ్ చేశారు. అసలు ఈ పార్టీ పెట్టడానికి మీకు మనసు ఎలా వచ్చింది, ఈ అవినీతిని ప్రోత్సహించడానికి మీకు మనసు ఎలా వచ్చింది, అసలు మీ వంశం ఏంటి, మీరు పెరిగిన వాతావరణం ఏంటి, మీరు పెట్టిన పార్టీ ఏంటి? నవ్వుతారండి సార్. కరెక్టే సార్, మీ ప్రశ్నల వర్షానికి కరెక్టే, మరి మీ ప్రశ్నల వర్షానికి నిజంగా చెప్పాలంటే సమాధానం లేదు. డెఫినెట్గా పార్టీ అయితే అఫ్కోర్స్ శివకుమార్ పెట్టిన పార్టీని కొనుక్కున్నాం. బట్ నేను అప్పుడు ఒకసారి వెళ్ళి తూర్చని వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మధ్యలో జైలుకి వెళ్ళటం, మరి ఇది అన్ని పరిణామాల తర్వాత చాలా ఆ మార్పు వచ్చి ఉంటుంది అని అనుకున్నాం. ఆ పాదయాత్రలో చాలా పరివర్తన చెందాడని చెప్పి ప్రజలు భ్రమపడినట్టే నేను కూడా భ్రమపడ్డా. కాకపోతే పరివర్తన లేదు, పాలు లేదు, ఒక రకమైన వెంజన్స్ఫుల్ వాతావరణంలో ఇప్పుడు నడుస్తున్న ఆ పరిస్థితి, ప్రశ్నించిన వాడిని చంపేసే పరిస్థితి, మరి ఒకప్పుడు ఆయనే మరి ఎవరన్నా అన్నమాట నిలబెట్టుకోకపోతే చెప్పుతో కొట్టండి, బంగాళాఖాతంలో కలిపేయండి, నిలదీయాలి మనం, అలా నిలదీసే వ్యక్తులు ఉండాలి, మనం ప్రశ్నించాలి అని చెప్పి ఇన్ని మాటలు చెప్పి ప్రశ్నిస్తే ఇప్పుడు చంపేస్తామని బెదిరించడం, మాస్క్ అడిగితే మరి నడి రోడ్డు మీద ఒక మంచి గవర్నమెంట్ డాక్టర్ని కొట్టడం, ఇలా రకరకాల హింసా కార్యక్రమాలు, నాలుగు మంచి మాటలు చెప్తే నాలంటి వాడు పార్టీ ఎక్కడ పోతుందో నిలబెట్టుకుందాం పార్టీని అని చెప్పి నాలుగు మంచి మాటలు చెప్తే ఆ పోలీసులను పంపించి కాళ్ళు కట్టి కొట్టించడం, ఇటువంటి అకృత్యాలు ఏదో ఒక చిన్న ఊర్లో ఒక విలేజ్ హెడ్ చేసే అకృత్యాలని ఇవాళ ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అమలు చేయగలుగుతున్నారు ఈ పోలీసుల సహకారంతో. మరి ఈ అహంకారం, ఈ నియంతృత్వం ఎన్నాళ్ళు ఈ ప్రజలు భరించగలరో చూడాలి. ఎందుకంటే ప్రజలకి సహనం ఎక్కువ, మనం చేసిన తప్పే కాబట్టి కొంచెం పశ్చాత్తాపం, మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని చెప్పి అనుభవిస్తున్నారు. బట్ ఎంత అనుభవించినా ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ థ్రెషోల్డ్ దాటిపోతే, ఆ ఎలాస్టిసిటీ పోతే మరి డెఫినెట్గా తెగిందంటే ఒక ఎలాస్టిక్ ఇది మనం లాగినా కూడా తెగితే మనకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అలా తెగేదాకా లాగుతున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది సార్. సాంశివరావు ఇప్పుడు సార్, ఇప్పుడు మొన్న స్కూలింగ్ లో చూసా ఉత్తరాంధ్రలో ఒక్క నిమిషం మొన్న మధ్య విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చెప్పండి సార్. అది నా గురించే చేశారు. నేనేమన్నానంటే మీ ఆస్తి పత్రాలు ఈ ప్రభుత్వ పెద్దలు లాక్కునే అవకాశం ఉంది, మీ పొలాలు లాక్కునే అవకాశం ఉంది, ఇసుక తీసేసుకుంటున్నారు, మద్యం దొంగ మద్యం అమ్ముతున్నారు, హింసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, కులాల మధ్య రెచ్చగొడుతున్నారు, కాబట్టి మీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, బంగారం నగలు ఇవన్నీ కూడా తెలంగాణలో మీకు తెలిసిన చుట్టాలింట్లోనో స్నేహితులింట్లోనో దాచిపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీకు సేఫ్గా మీకు ఇస్తామని చెప్పి నేను అన్నాను సార్. దానికి ఆయన నేను ఉన్మాదని ఇంకోటని రాసుకొచ్చాడు, నాకేం బాధ లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాకు ఒక ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పారు సార్, ఎవరైతే గడప గడపకి తిరగను అని చెప్పిన ఎమ్మెల్యే గారు నేను ఫోన్ చేశా, వారి పేరు ఇక్కడ అప్రస్తుతం, ఒకవేళ వైసీపీ మీలాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మాత్రం ఆ పేరు కూడా చెప్తాను. నేను ఎవరిని బూతులు తిట్టను, ఏ అక్రమాలు చేయను, ఏ దొంగ మద్యం అమ్మను, ఎవరిని బెదిరించను, ఏ కప్పో నేను కట్టను, పోయినసారి కట్టడమే తప్పయింది, కాబట్టి నీకు సీట్ ఇవ్వను అని చెప్పకనే చెప్పాడు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉండాలి మా పార్టీలో సీటు కావాలంటే, నాకు అక్కర్లేదని చెప్పారు. మీరు కూడా బహుశా ఇవన్నీ ముందే తెలుసుకొని కొంచెం దూరంగా ఉన్నట్టున్నారని నా అనుమానం. మీ అనుమానం 100% నిజం అండి.
మొన్న మన మంత్రివర్గ విస్తరణలో కూడా చూసాం, బాగా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎక్కువగా విస్తరణలో స్థానం ఇవ్వలేదు. తాజాగా కొన్ని స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళకి మరి తాజాగా స్కాముల్లో కొన్ని వందల కోట్లు కొట్టేశారు అన్న అభియోగాలు ఉన్నవారికి మరి కొంచెం పెద్దపీట వేయటం జరిగింది. బహుశా మీరు అన్నట్టు నీతి నిజాయితీలుగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఉంటుందన్న నమ్మకం అయితే లేదు. నిన్న మీకు ఎలాగైతే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో సాంబశివరావు, నాకు కూడా నా సన్నిహిత మిత్రులు ఉంటారు కదా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నిన్న ఆయన దారిన ఇప్పుడు ఇవాళ నేను ఆయన కొత్తగా మరి ప్రజలందరూ కూడా ఆయన ఎంతసేపు నేను బటన్ నొక్కటం తప్ప ఇంకేమీ చేయలేనని చెప్పి అదే పనిగా పదే బటన్ అంటా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ బటన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి పిలుచుకుంటే బెటరు, ఎందుకంటే ఆయన బటన్ నొక్కటం తప్ప ఇంకేమీ చేయలేని అంటున్నారు కాబట్టి ఆయన్ని మనం బటన్ మోహన్ రెడ్డి అని పిలిస్తేనే ఆయన కూడా సంతోషిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆయన ఆనందం కోసమైనా మనం తరచూ ఆయన వాడే ఈ మధ్యన ఆ బటన్ అనే పదాన్నే ఆయన పేరులో యాడ్ చేసి ఆ బటన్ మోహన్ రెడ్డిగా మనం పిలుచుకుందాం, ఎందుకంటే ఆయన హ్యాపీ అవుతాడు కాబట్టి. ఇప్పుడు నిన్న ఆయన ఆ స్పీచ్ ఇచ్చే సమయంలో నేను బటన్ నొక్కుతున్నాను, మరి ఇంకెంతకాలం నొక్కుతాను, ఇంకా మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి, లేకపోతే నేను టికెట్లు ఏమని అన్నప్పుడు వెనకాల రోలో కొంతమంది రాయలసీమ ప్రముఖులే అసలు ఇంటి సీట్ ఎవడు అడిగాడరా అని చెప్పి, అంటే రాయలసీమ స్థాయిలో ఈయన ఎవడు అడిగిండు సీటు అని, ఏ తీసేస్తే ఇప్పుడే తీసేస్తే పోద్దా ఎందుకురా ఈ సోదని మన కొంతమంది ఉత్తరాంధ్ర ప్రముఖులు ఈ రకంగా అక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. నిజంగా ఇప్పుడు మా పార్టీ సీటు తీసుకోవాలి అన్న ఉత్సాహం కూడా చాలా ఎక్కువ మందికి లేదు. మీరన్నట్టు ఆ ఫ్యాను చాలా చోట్ల ఆగిపోయే పరిస్థితిలో ఉంది, ఫ్యాన్ ఆగిపోతే పర్వాలేదు రెక్కలు కూడా ఊడే పరిస్థితిలో ఉంది, ఏదో పైకి డాంబికంగా 175 అని చెప్పి అంటున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఈ తెలిసిన గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు నిజంగా కూడా సరే లక్ష్మీబాయి అడగటం ఒక ఇష్యూ అండి, బట్ ఈవెన్ అదర్వైజ్ కూడా ఈ ఎమ్మెల్యేల వల్ల వెళ్ళారనుకోండి, ఈయన తిరగమంటున్నాడు, తిరగడానికి వెళ్ళారనుకోండి, నాకు ఇక్కడ స్కూల్ లేదు అని తల్లిదండ్రులు నిలదీస్తారు, ఏం మాట్లాడతాడు ఈ ఎమ్మెల్యే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్తాడా ఆయన ఎందుకు మూసేసాడో స్కూల్స్, ఆ దేవుడికి తెలియాలి. మరి చిక్కీలు సేవ్ అవుతాయని స్కూళ్ళు మూసేసాడా, 11 లక్షల చిక్కీలు మరి వారానికి మరి ఎన్ని రోజులు ఇస్తాడో మరి జగన్మోహన్ చిక్కి, ఆ చిక్కీలన్నీ కూడా ఇప్పుడు 11 లక్షల మంది విద్యార్థులు ఎగిరిపోయారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు, మరి ఆ చిక్కీల కోసమా లేకపోతే వీళ్ళందరూ ఆ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే మరి ఆ మాస్టర్లందరికీ జీతాలు ఎగ్గొట్టొచ్చని ఆ డబ్బులు సేవింగ్ కోసమా, మరెందుకోసం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారనుకోండి నా స్కూల్ ఏదని అడిగితే ఏం చెప్తారు, నా రోడ్డు ఏది అని అడిగితే ఏం చెప్తారు, ఒకటి కాదు కదా, ఎవరింట్లోనో చచ్చిపోయి ఉంటారు, ఎవరింట్లోనో హాస్పిటల్లో ఉంటారు. ఇందాక మీరు మధ్యతరగతి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సాంబశివరావు, మధ్యతరగతి మద్యం ఎవరి మీద అయితే ఈ ప్రభుత్వం పడితింటూ మద్యం అమ్మకాల ద్వారా తను కొంత మిగుల్చుకొని ఖజానాకి కొంత మిగిల్చి దాంతో మంచి చేస్తూ మద్యం ఏదైతే నిషేధిస్తానన్నాడో ఆ నిషేధం ద్వారా డబ్బు తను సంపాదించుకొని ప్రభుత్వానికి కూడా కాస్త సంపాదించి దాంతోనే మంచి చేస్తానని చెప్పి చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమన్నా ఉందా? ఇదే ప్రశ్న వాళ్ళు అడుగుతారు రేపు ఒక్కొక్కళ్ళు నోరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు, సత్యబాబు గారు అడిగితే ఒక 60 మంది అన్నారంట, రేపో మాపో 100 మంది 150 మంది కూడా రాస్తారు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఆయన పులివెందులు వెళ్ళడు, ఆయన ఇంట్లోంచి బయటికి రాడు, ఆయన బయటకు వస్తానేమో ఏంటిది ఒక లారీలు బ్యారికేడ్లు, ఒక కొన్ని వేల తాళ్ళు పరదాలు, ఈ పరదాలు వేసుకుని బ్యారికేడ్లు వేసుకుని షాపులు మూసి బ్రాందీ షాపులు మినహా మరి ఈ తిరిగే ఈ విధానం, మరి ఇలాగ ఒక నాయకుడే ఇప్పుడు యుద్ధంలో సైన్యాధ్యక్షుడు ఆ రాజు ఏదైనా అయిందంటే యుద్ధం అయిపోయినట్టే లెక్క, అలాగా రాజు అన్నోడే బటన్ మోహన్ రెడ్డి బయటికి రావడానికి భయపడి మరి ఈ రకంగా
పరదాలు పెట్టుకుని నువ్వెళ్ళు అంటే ఎక్కడ వెళ్ళగలరు? వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న తిట్టు వదిలిపెట్టేసింది ఓ లక్ష్మీబాయి. మీ పార్టీకి ఇంకొక సలహా, మీ అధినాయకుడికి మీ సలహా ఇవ్వండి. గడప గడపకి ఎవరైతే వెళ్తా ఉన్నారో ఆ ఇంట్లో మహిళలు లేకుండా చూసుకోండి, ఆ ఇంట్లో కర్రలు లేకుండా చూసుకోండి, ఆ ఇంట్లో ఇతరత్ర సామాన్లు లేకుండా చేసుకోండి. అంటే నాకు ఆ నోటి నుంచి రావట్లేదు. గడపక ముందే ఈచ్ గడపకి ఐదుగురు పోలీసులు పెట్టండి. వాళ్ళు యువతల పక్క నుంచి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి తలుపు అవతల నుంచి మాట్లాడే విధంగా పెట్టుకుంటే తప్ప గడప గడపకి మీరు వెళ్ళలేరు సార్. అందుకనే మేము కూడా తెలివి తక్కువ లేం కాదు సార్. మేము వెళ్ళలేదు. తప్పక వెళ్లాల్సి వచ్చినా పోలీసులను పెట్టుకుని వెళ్తున్నాం. మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. అంచేత అంటే మరీ సీఎం గారి లాగా బ్యారికేడ్లు పరదాలు పెట్టుకుని వెళ్ళలేదు కానీ మేము కూడా మా ప్రొటెక్షన్ మేము తీసుకుంటున్నాం సార్. డెఫినెట్గా పోలీసులు లేకుండా మేము ఎవరు వెళ్ళలా. బట్ అయినా మరి సాధ్యమైనంత వరకు వెళ్ళటం మానేస్తున్నాం. కాదుకూడదంటే మరి వెళ్ళాలి. ఇవాళ నిన్న మీటింగ్లో ఒక ఆయన మరి మీరు కూడా తిరిగితే బాగుంటుంది అన్నా అంట. ఒక ఆయన మరి ఆయన మీద చాలా సీరియస్ అయ్యారు. తర్వాత సపరేట్గా మరి పిలిచి ఏదో నాయక్ సినిమాలో లాగా డిస్కషన్ చేయడం జరిగిందని అన్నారు. ఈ మధ్యన నాయక్ టైప్ డిస్కషన్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయంట. డెఫినెట్గా మరి ఎక్కువ రోజులు సహించడం కష్టం. అది ఆ పాత శివాజీ సినిమా చూసారా మీరు? ఆ నాయక్ ఆ సినిమాల్లో లాంటి సీన్లు లాంటివి జరుగుతున్నాయంట. బట్ డెఫినెట్గా ఎవరికాళ్ళు తేలుకుంటుంది, దొంగల్లా ఉన్నారు. ఒకసారి ఆ దెబ్బతిన్న వాళ్ళందరూ కలిశారనుకోండి, కలిసినప్పుడు ఆటోమేటిక్గా మరి చైతన్యం వస్తుంది. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందండి. రైట్. రఘురామకృష్ణరాజు గారు చూద్దాం. కేవలం బటన్ మోహన్ రెడ్డి గారిని కొత్త పేరు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హైటెక్ సిటీ లాంటి సృష్టించాలి. ఎస్ సార్. లేదంటే వైజాగ్కి స్పెషల్ కేటగిరీ అంటే మరి రైల్వే స్టేషన్ జోన్ తీసుకురావాలి, పోలవరం పూర్తి చేయాలి. అంబటి రాంబాబు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. పోలవరం ఎక్కడుందో మాకు తెలియదు, పోలవరం అంటే ఏంటో మాకు తెలియదు, పోలవరం ఎప్పటికి పూర్తవుద్దో మాకు తెలియదు. నాకే కాదు మా పార్టీ వాళ్ళు ఎవరికీ తెలియదు. ప్రత్యేక కేటగిరీ హోదా మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా బటన్ నొక్కటం, వస్తే డబ్బులు తీసుకోండి లేకపోతే లేదు అని స్పష్టంగా చెప్పేశారు. దీని మీద రేపు డిస్కషన్ పెట్టాం సార్. హవెవర్ మీ పార్టీ తరఫున సీనియర్ నాయకుల్ని అందున ఆ పార్టీ స్థాపించడానికి బాగా కృషి చేసిన మిమ్మల్ని 15 నిమిషాల సేపు మా దాంట్లో వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీకు. తర్వాత చిన్న బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. నిన్న గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మరొక్కసారి నొక్కారు, ఇంకా చాలాసార్లు నొక్కుతారు. కానీ మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి ఏమిటి? ఎంత అధ్వానంగా ఉన్నారో. కొన్ని ఫోన్లు వస్తే బాధ కలుగుతోంది. ఒక ఎకరం పొలం ఉంటే వాళ్ళకేమీ రాదు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అటు అడుక్కు తినలేరు, ఇటని ఇంకో పని చేసుకోలేరు, గుంబరంగా ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో బాధ అర్థం కాదు, ఏం చేస్తే బాధ పోతుందో అర్థం కాలేదు. ఎమ్మెల్యేలు వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు, ఏమీ లేని వాళ్ళకి ఇవ్వడం తప్పేం కాదు. కానీ మధ్యతరగతి ప్రజలు కూడా ముఖ్యం కదా, వారి బాధ కూడా చూడాలి కదా. వారు మాకు సంబంధం లేదు, నీకు అరెకరం పొలం ఉందా నీకు అమ్మఒడి రాదు, ఒక పావోకరం పొలం ఉందా నీకేమీ రాదు, ఆరోగ్యశ్రీ రాదు, మరి ఏం చేయాలి వాళ్ళు? మధ్యతరగతి ప్రజలు అన్ని ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. దయచేసి వాళ్ళ గురించి పట్టించుకోండి. కనీసం ప్రతిపక్షం వాళ్ళన్నా ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడనని మేము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం సార్. దయచేసి మధ్యతరగతి ప్రజల్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది, చిన్న చూపు చూస్తోంది. దయచేసి వాళ్ళ వైపు ఉండాలని. నా ఇవాళ మా షోలో మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, చెబుతున్నాను. రాజేష్ గారు, నిన్న లక్ష్మీబాయికి దయచేసి మీరు ఫోన్ చేయండి, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో కనుక్కోండి. కత్తులు పట్టుకొని తిరుగుతున్నారంట వైసీపీ నాయకులు. ఈ పాలన నుంచి కాపాడండి. కనీసం బడుగు బలహీన వర్గాలకి మీ పిలుపు ఇవ్వండి. ఈ షో అయినా కూడా ఒకసారి మాట్లాడతారని కోరుకుంటున్నాను సార్. సార్ తప్పకుండా మాట్లాడతాను సార్ నేను. అయితే రఘురామరాజు గారు అన్నట్టు పట్టన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా, వెన్నెల కిషోర్ గారి లాగా,
ఈ రోజున ఆ బటన్ అనేది తన ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక సీఎం బటన్ మోహన్ రెడ్డి గారికి టీవీ ఫైవ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న ఆయన మన రాష్ట్రానికి కూడా ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు. అయితే ఇప్పుడు ఆ లక్ష్మీబాయి గారి విషయమే కాదు సార్, ఇంకా చాలా విషయాల్లో వీళ్ళు బాగా రూత్లెస్. అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు, సారీ సార్, బటన్ మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఆగిపోయిందండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంటే అసెంబ్లీ, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఆ స్థానిక పరిపాలనా సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే పంచాయతీల ద్వారా పరిపాలన జరిగేది సార్. కానీ ఈయన వచ్చిన తర్వాత కేవలం జగన్ గారు ఒక బటను, డైరెక్టర్ డబ్బులు, అది డబ్బులు కూడా మళ్ళీ ఒక కుటుంబాన్నో లేదా ఒక నిరుద్యోగినో నిలబెట్టే డబ్బులు కాదండి, 30 రూపాయల నుంచి 35 రూపాయలు. ఈ చిల్లర డబ్బులు ఇవ్వడానికి ఈ బటన్ ఒకటి నొక్కటం ఒకటి ఈరోజు మాట్లాడాడు సార్ ఆయన. నేను బటన్ నొక్కటమే ఒక గొప్ప వాతావరణంగా క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. పాపం ఆయన, ఆయన అమాయకుడా, మతి చెల్లించిందా, లేదా మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతున్నాడా, అది మాకు అర్థం కాలేదు సార్. ఇక ఈ అమాయకమైన ప్రజలు, ఇందాక రఘురామరాజు గారు అన్నట్టు జనాలు గుంభనంగా ఉన్నారన్నారు సార్, మీరులా అని అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా జనాలు గుంభనంగా ఉన్నారు అంటున్నారు మీరు, కానీ జనాలు ఎక్కడ గుంభనంగా ఉన్నారు సార్? ఈ రోజున ఎమ్మెల్యేలు ఇంటింటికి గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏ రేంజ్లో తిరగబడుతున్నారో, ఈ రోజున ఒక 50 నుంచి 60 మంది 70 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదటండి. స్టార్ట్ చేయకపోవడానికి వాళ్ళకి ఈ గడప గడపకి ప్రోగ్రామ్ ఎంత భయం కల్పిస్తుందో. ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఒక జురాసిక్ పార్క్లోకి వెళ్తున్నట్టు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎలా గడగడ వణుకుపోతున్నారో ఈరోజు చూస్తున్నాం సార్. మనం రాష్ట్రం అంతా కేవలం ఒక రాచరిక పోకడలతో, ఒక చిల్లర పంచి పెట్టడం, ఒక బటన్ నొక్కటమే నా జీవితం, ఏదో నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు, నా బటనే నా భవిష్యత్తు అన్నట్టు ఆయన అలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు సార్. కాకపోతే రాష్ట్రంలో ప్రజలందరికీ మాత్రం వాస్తవాలన్నీ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ఏ రోజు ఆ రోజు మనకి మీ మీడియా ద్వారా టీవీ ఫైవ్ కానీ, ఏబిఎన్ఆర్ కానీ, ఈటీవీ కానీ ఉన్న వాస్తవాలు, జరిగిన అన్యాయాలు ఏ రోజుకు ఆ రోజే కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక మీరు ఆ మీటింగ్ చూపిస్తున్నారు సార్. ఆ ఎమ్మెల్యేల ముఖం చూడండి సార్, బిక్కు బిక్కుమంటూ ఫెయిల్ అయిపోయిన 10th క్లాస్ స్టూడెంట్స్ లాగా ఎలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో చెప్తాడు ఈయన, ఇదేంటండి మీరేమో బటన్లు నొక్కేది, మీరు మాకు కూడా ఏదో ఇస్తే మేము కూడా నొక్కుతాం, మేమేమో జనాల దగ్గరికి వెళ్తే జనాలు మమ్మల్ని ఏ పీక నొక్కేస్తారు అని మాకు భయం వేస్తుంది అన్నట్టు వాళ్ళు చూడండి ఎంత భయపడుతూ చిన్నపిల్లలు, స్టూడెంట్స్, ఎల్కేజీ పిల్లల కూర్చొని ఉన్నారు సార్ అక్కడ. ఈయనేమో దారుణాలు చేసేస్తాడు, దానికి బాధ్యుల్ని వాళ్ళు చేస్తాడు. మీరెళ్ళి నా తరపున తన్నులు తినేసి రండి, మీరెళ్ళి నా కోసం ఓట్లు అడుక్కుని రండి, నేను మాత్రం మళ్ళీ కూర్చుని ఇక్కడ కూర్చుని బట్టలు నొక్కుతాను అంటాడు సార్. అంత దారుణంగా ఉంది సార్ పరిపాలన. రాజేష్ గారు, అంటే ఇప్పుడు 15 జిల్లాలు కావచ్చు, అంటే ఒకప్పుడు 7 జిల్లాలు అనుకుందాం. మీరు దాదాపు నాకు తెలిసి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 15 జిల్లాలు తిరిగి ఈ పార్టీని గెలిపించాలని భుజాన వేసుకున్నారు. ఐ థింక్ దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారిని అనుకుంటా, ఆయన మాటని ఎడిట్ చేసిన మాటను కూడా తర్వాత చెప్పారు, కొంతమంది గురించి చెప్పారు. మరి అప్పుడు అంత బాగా పనిచేసిన మీకు, ఫ్యాన్కి కరెంట్ ఇచ్చిన మీరు ఎందుకు ఫ్యాన్ని కరెంట్ తీసేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఫ్యాన్ తిరగొద్దు అంటున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ వంచన జరిగింది సార్? ఆ ఫ్యానే మోసం చేసింది సార్, అది ఫ్యాను రివర్స్లో బిగించిన ఫ్యాన్ అండి, గాలి కిందకి తగలదు సార్, పైకి ఆళ్ళకి తగులుతుంటుందండి ఆ ఫ్యాను. అది మనం ఫ్యాన్ ముందుగా చూసి ఈ గాలి కిందకి తగులుతుందేమో, ప్రజలకు తగులుతుందని భ్రమపడ్డాం సార్. తీరా స్విచ్ చేసి ఆన్ చేసిన తర్వాత తెలిసిందండి ఫ్యాన్ రివర్స్లో బిగించి ఉంది, మొత్తం గాలంతా జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సజ్జల సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి తగులుతుందని. అది ఎప్పుడైతే మేము కనుక్కున్నాం ఇమీడియట్గా మాకు అర్థమైపోయింది సార్. అడిగితే, ప్రశ్నించే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా, రాజు చూడండి సార్, ఎప్పుడైనా రాజుకి ఆయనకి నచ్చితే మెళ్ళ ఉన్న దండ తీసి వేసేస్తాడు, నచ్చలేదంటే పేక తీసేయమంటాడు, చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా రాచరికమే నడుస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు అన్నారు సార్, తిడితే ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం ఆయన శిక్షించాలి. కానీ పోలీసులను ఉపయోగించి నడి రోడ్డు మీద ఆయన బట్టలు ఇప్పేసి వెనక్కి చేతులు విరగ్గట్టి గుండు కొట్టించేసి ఆయన గుండు పొడితో చనిపోయేలా చేశారు. ఏమయ్యా ఎలా చేశారంటే, జగన్ గారిని తిట్టారు కదా అని ఆ పేటీఎం గారు 5 రూపాయల బ్యాచ్ ఉందండి, జగన్ గారిని తిడితే మరి తిట్టరా మరి కొట్టరా అంటే. ఇక ఇక్కడ సిఆర్పిసి లేదు, ఐపీసీ లేదు, రాజ్యాంగం లేదు, ఇక్కడ ప్రజాప్రతినిధులకు అధికారం లేదు. ఆ రాజుగారు సార్,
ఆయనకి నచ్చితే 30 రూపాయలు ఇస్తాడు, నచ్చకపోతే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాడు, ఇంకా ఎక్కువ కోపం వస్తే వాళ్ళు చంపించేస్తాడు. మొన్న నెల్లూరు వేళ ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఉంది సార్, నెల్లూరులో నారాయణ అనే ఒక దళిత యువకుడిని చంపేయాడు. అక్కడ స్థానికంగా ఎవడో రెడ్డి అట, ఆ ఎవరు మంత్రి అటెండ్ ఆయన చంపించేశాడు. పోలీసుల దగ్గర తగలబెట్టారు సార్, ఎప్పుడో హత్రాస్ లో జరిగింది ఉత్తరప్రదేశ్ లో, ఒక అమ్మాయిని పోలీసుల దగ్గరుండి దహనం చేశారు సాక్ష్యాలు తారుమారు చేయడానికని. దేశమంతా చాలా అల్లకల్లోలం జరిగింది సార్ ఆ ఇష్యూ. కానీ అలాంటిది పక్కనున్న నెల్లూరులో జరిగింది, ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకే తెలియలేదు. అంటే పోలీసుల చేత ఎంత దారుణమైన క్రిమినల్ పనులు, హత్యలు, తప్పుడు కేసులు పెట్టేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో ఈయనేమో దళితులను మేనమామలు అన్నాడు, తీరా చూస్తే దళితులకు ఉన్న ఉపాధిని, విద్యని, లోన్ని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు దళితులను ఎందుకు పనికి రాకుండా, ఇతను ఎప్పుడు 10,000 ఇస్తాడా, ఎప్పుడు మనం రైస్ తెచ్చుకుందామా, ఎప్పుడు మనం ఉప్పులు పప్పులు కొనుక్కుందాం అనే స్థాయికి దిగజార్చేశాడు. ఇలాంటి వ్యక్తినా మనం నమ్మిందని చెప్పి మేము మాకు తెలిసినంత వరకు తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే సార్. ఆనంద్ గారు నమస్కారం సార్. సార్ సార్ సాంబశివరావు గారు, అదే విధంగా మహేష్ గారు నమస్తే సార్, రాజేష్ గారు సార్, మీరంతా మీ వంశమంతా స్కూళ్ళు కట్టివ్వండి, ఉపాధ్యాయుల్ని పెంచండి, పిల్లకాయలంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండి, మంచి నాయకులు కండి అని చెప్పారు. వీరేమో అటువంటి పిల్లకాయలు ఏమి అవసరం లేదు, ఆ స్కూళ్ళన్నీ మూసేయండి అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తోంది. మంచి రోడ్లు వేయండి, రోడ్లు వేస్తే సంస్కారానికి సంస్కృతికి ప్రాతిపదికని మీ వంశం చెప్తూ ఉంటే అసలు రోడ్లన్నీ గుంటలు, ఒకవేళ ఎక్కడైనా బాగుంటే ఇంకా గుంటలు చేయండి. గుంటలు ఉండటం వల్ల ఏ వెహికల్ కూడా స్పీడ్గా పోదు, స్పీడ్గా పోకపోవడం వల్ల మీకు యాక్సిడెంట్లు కాదని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీరేమో ఇంటింటికి గడప గడపకి తిరిగి, అసలు కొంతమంది అయితే మీరు వచ్చేదాకా కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అటువంటి కూడా నేను చూశాను. ఇప్పుడేమో దయచేసి మా ఇంటికి రావద్దు, ఈ పెళ్లి కాడు పొరపాటున మీకు అందింది సార్, మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమి లేవు, దయచేసి మీరు ఎవరు రావద్దని ఈ ప్రభుత్వం చెప్తోంది. నిన్నగాక మొన్న ఒక వీడియోలో చూశాను సార్, సబ్జెక్టు కరెక్షన్, ఆ వీడియో కరెక్ట్ అయితేనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దొంగ మధ్యం అమ్మట్లేదా, కావాలి ఎమ్మెల్యే అమ్మట్లేదా, మరి వాళ్ల పేర్లు కూడా పెట్టాలి కదా, నా పేర్లు ఆడెవడో చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారా, నేను వైసీపీ కార్యకర్తనే, నేను వైసీపీ నాయకుడిని అని నెల్లూరుకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడినట్టుగా నా దగ్గర సమాచారం ఉంది సార్. ఏమిటి శ్యామ్ ప్రసాద్ సార్? ఎస్ సార్, మాట్లాడండి సార్ ప్లీజ్. మరి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ ఇప్పుడు పట్టసభలకి అతన్ని డిక్లేర్ చేశారు సార్, క్యాండిడేట్ గా, వైసీపీ క్యాండిడేట్. నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో అతని పేరు ఉంది. ఓకే, అతను పాస్ అయ్యాడు అంటే, అతను కూడా పాస్ అయ్యాడు అంటే ఈ మద్యం కేసులో ఉన్నాడు కాబట్టి, అంటే వైసీపీకి సీట్ రావాలన్నా, బి ఫామ్ రావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, గొప్ప నాయకుడు కావాలన్నా, రెండోసారి రాజ్యసభ సభ్యుడు కావాలంటే ఏ క్వాలిఫికేషన్స్ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఇతను పాస్ అయ్యాడు అనమాట, అంటే బెండపూడి విద్యార్థులు లాంటి వాళ్ళు. ఓకే సార్, క్యారీ ఆన్. ఇతను ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే, పోయినసారి వీళ్ళు గోవా నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి పంచారు సార్ ఎలక్షన్ అప్పుడు, చాలా మంది చనిపోయారు ఆ లిక్కర్ తాగి పాపం, అది ఏదో విషపూరిత లిక్కర్ అది. అప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇతను ఒక్కరినే పిలిచారు మొన్న, ఇతను ఆగ్రహంతో ఊగిపోయాడు అనమాట. మిగతా ఎమ్మెల్యేలు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా పిలవాలి కదా, నన్ను ఒక్కరిని ఎందుకు పిలుస్తారు మీరు, నేను ఒక్కరినే కాదు కదా తప్పు చేసింది, అందరూ తప్పు చేశారు కదా అని ఆయన వాదన. ఆయన బర్స్ట్ అయిపోయి ఓపెన్ అప్ అయిపోయాడు. ఆయన ఓపెన్ అయిన రోజే అతనికి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ క్యాండిడేట్ గా, వైసీపీ క్యాండిడేట్ గా నిన్నే రిలీజ్ చేశారు సార్ ఆయన నామినేట్ చేస్తున్నట్టు పార్టీ తరఫున ఇది చేశారు సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు భలే రోజు పెట్టారు సార్ డిబేట్, ఇది మంగళవారం చాలా క్రూషియల్ డే అనమాట జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్బిఐ ఆక్షన్స్ అంతా, లోన్ ఆక్షన్స్ అంతా జరిగే ట్యూస్డేనే, ఈ రోజు కూడా ఐ థింక్ 2,000 కోట్ల ఈ రోజు 2,000 కోట్లు, పోయిన ట్యూస్డే 2,000 కోట్లు. సో ప్రతి మంగళవారం మన ఆక్షన్ లో ఏ స్టేట్ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆర్బిఐ ముంబైలో రెడీగా ఉంటారనమాట మన వాళ్ళు ఆక్షన్ కి. ఐ థింక్ ఈ రోజు 2,000 crores వచ్చింది మళ్ళీ సార్. ఇక్కడ అసలు మనం, నా ఒక పెద్ద డౌట్ సార్ మీకు క్లారిఫై చేయాలి, ఈ బటన్ 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 అంటున్నాం కానీ
ఈ బటన్ పేరుతో పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది నా ఒపీనియన్ సార్. సి వాళ్ళు వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మన ఎక్స్పెండిచర్ సంక్షేమ పథకాలకు మనం పెట్టిన దానికి మేము పెట్టిన దానికి టీడీపీ పార్టీ పెట్టిన దానికి ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. మేబీ ఒక ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టుంటారు. ఈ పేర్లు మార్చేసి హైప్ నవరత్నాలని పెద్ద పబ్లిసిటీ చేస్తారు కానీ యాజ్ ఆన్ డే దే మస్ట్ హావ్ స్పెంట్ అరౌండ్ 1,80,000 crores సార్. 1,30,000 సార్ ఆఫీషియల్ సార్. ఇంకొక 50 కోట్లు వేసుకుంటాం సార్. 1,30,000 తీసుకుంటాం. ఈరోజు టోటల్ మన దీని ప్రకారం అంటే ఇక్కడ కరెక్ట్ గా మనం ఎవరు చెప్పలేరు ఎందుకంటే నా ఎస్టిమేషన్ ప్రకారం 1,12,00,000 అప్పు ఉంది సార్ స్టేట్ కి. ఇదేం చేశారంటే తెలివిగా ఈ కార్పొరేషన్స్ ద్వారా లోన్ తీసేసుకున్నారు. ఈ కార్పొరేషన్స్ ఇప్పుడు బ్రవరేజ్ కార్పొరేషన్ అని బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లు ఎన్ని కార్పొరేషన్లు పెట్టింది ఈ జనాలు ఏమనుకున్నారు వీళ్ళ కోసం పెడుతున్నాడు కాపు కార్పొరేషన్ అని ఓబీసీ బీసీ కార్పొరేషన్ అని ఎన్నిట్లో నుంచి ఇతను లోన్ లేపేసుకున్నాడు ప్రాపర్టీస్ పెట్టి. ఈ ఇది ఎక్కడ కూడా జీవో కానీ ఎక్కడ కూడా అపేర్ కావట్లేదు మనకి. జనరల్ గా ఇప్పుడు ఒక కార్పొరేషన్ అప్పు తీసుకుంటే ఒక జీవో క్లియర్ పాస్ కావాలి ఆథరైజ్ చేస్తా. ఆ జీవోస్ అన్ని బ్లాంక్ జీవోస్ సీక్రెట్ జీవోస్ డార్క్ జీవోస్ అనుకోండి అసలు అప్లోడే కావటం లే. సో ఈ కార్పొరేషన్స్ మీద ఎంత తెచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బ్రవరేజ్ కార్పొరేషన్ మనం తెచ్చింది మాత్రం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఫేజ్ 2 బ్రవరేజ్ కార్పొరేషన్ మా మందు బాబుల మీద మళ్ళీ లోన్ కి ఇంకో 12,000 కోట్లు మనం ఆర్టీఏ ప్రకారం తీసుకుందాం సార్. మా బ్యూరో చీఫ్ రమేష్ కి నేను ఇప్పుడే చెప్తాను. రెండో విషయం ఆనంద్ గారు, మీ ఫ్యామిలీ కన్నా సీనియర్స్ ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద పాలిటిక్స్. నేను ఒకటి అడుగుతున్నాను సార్, మీకు ఏ బటన్ నొక్కారని చెప్పి భారతీయ సిమెంట్స్ పెట్టారు, ఏ బటన్ నొక్కితే డబ్బులు వచ్చాయని చెప్పి పేపర్ పెట్టారు, ఏ బటన్ నొక్కితే డబ్బులు వచ్చాయని చెప్పి ఛానల్స్ పెట్టారు. మరి ధర్మాన ప్రసాదరావు గారు, గౌరవనీయ రెవెన్యూ శాఖ మాత్యులు, చాలా సీనియరు, వాళ్ళు చెప్పారు 57 ఇండస్ట్రీస్ 57 కంపెనీలు రిజిస్టర్ చేశారయ్యా, ప్రపంచంలో ఎవరన్నా చేస్తారా ఇన్ని అని చెప్పారు. మరి ఏ బటన్ నొక్కితే, ఎవరు బటన్ నొక్కితే, ఏ ప్రభుత్వం బటన్ నొక్కితే ఇవన్నీ వచ్చినాయి సార్? ఎవరు నొక్కారు బటను సార్? యాక్చువల్గా అసలు మీ 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 ఛానల్ సంగతి ఒక న్యూస్ చెప్పాలి నేను, దాని తర్వాత మీ సబ్జెక్ట్కి వస్తాం. మొన్నే నిన్న ఎంఎస్ఓలో నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చిన్నారు, పదే పదే వాళ్ళకి TV5ని స్టాప్ చేయండి, TV5 ట్రాన్స్మిషన్ స్టాప్ చేయండి, ఎంఎస్ఓలు ఇయ్యొద్దు, ఇస్తే పోల్స్ మీద వైర్స్ మీకు మేము ట్యాక్స్ చేస్తామని విపరీతమైన ప్రెషర్. ఈరోజు మిమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు వాస్తవాలు బయటకు తీసుకొని వస్తున్నారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ధైర్యంగా సాంబశివరావు లాంటి పెద్దలు ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి వణుకు పుడుతుంది. ఈరోజు గడప గడప అసలు నేను మొన్నే అడగదాం అనుకున్నా కానీ నాకు సమయం రాలే, నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అడగదాం. మీరు TV5 వదిలేసి అన్ని ఎంఎస్ఓలు TV5 చూపించేటట్టు, ఇట్స్ ఫ్రీ ఛానల్ కాబట్టి చూపించేటట్టు చూస్తే అసలు గడప గడపకు మీరు ఇంటికి కూడా పోలేరు, ఇంకొక ఊరికి కూడా పోలేరు, ఐ మీన్ ఒక ఇంటికి కూడా పోలేరు అనే పరిస్థితి మీకు వస్తుంది అనేది వాళ్ళు గమనించుకోవాలి. అండ్ నిజంగా సార్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకొకటి కూడా ఏంటంటే ఈరోజు అన్ని పేపర్లు అన్ని ఛానల్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, అమ్మట రాంబాబు కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి. ఈరోజు నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్ ఎవరిది? భారతిది. ఈరోజు మీరు బిఆర్ నాయుడు గారిని తిట్టున్నారని ఇప్పుడు మేము కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏమమ్మా భారతమ్మా నువ్వు ఎట్లా వస్తావమ్మా అని ఒక నిమిషం పడద్దు అడిగదండి. లేదు ఆయన వెంకటరమణ రెడ్డి గారు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీ రెడ్డి మేడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య. సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు ఓనర్ ఆఫ్ ద సాక్షి. సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. నాకు అర్థం కాలేదు సార్, ఏమంటారు బటన్ నొక్కలేదు. అది కాదు సార్, పేపర్ వచ్చిందే నల్ల డబ్బుతో, దానికనే కదా బ్యాన్ బ్యాన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. యాక్చువల్ గా హైకోర్టు స్టే వేకేట్ అయితే సాక్షి పేపర్ మూసేయాల్సి వస్తుంది.
ఈరోజు సెక్యూరిటీ క్లియరెన్స్ లేని ఛానళ్లు ఈరోజు అన్ని నీతి వాక్యాలు చెప్తా ఉంటే, ఈరోజు మిగతా ఛానల్స్ కి అందరికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది, మీకు బ్రహ్మాండంగా సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది, ఎందుకు సాక్షికి సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు? బయట ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, దయచేసి టీవీ ఫైవ్ లో ఉన్నప్పుడు వేరే పత్రిక గురించి కానీ వేరే ఛానల్ గురించి కానీ మనం అలా మాట్లాడుకోవటం వాళ్ళకి ఈజీ కావచ్చు కానీ మనకు మాత్రం సంప్రదాయం కాదు. మీలాంటి గొప్ప వంశంలో పుట్టిన మీరు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. చాలామంది మాకు కూడా ఏం చెప్తారంటే, సార్ వాళ్ళ ఛానల్లో మార్నింగ్ ఫోన్లు వస్తూ ఉంటాయి, ఆ ఫోన్లకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. నేను గమనించాను సార్, ఆ ఫోన్లు వచ్చి మన భారతీయ జనతా పార్టీ ప్రముఖ డాక్టర్ పార్థ డెంటలు వాళ్ళని తిట్టడానికో, దాంట్లో ఎవరినైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ కాలర్స్ తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు తిడితే ఎమ్మటే కోర్టు కేసులు వస్తాయి కదా, సిబిఐ కోర్టుకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీని వీళ్ళు తిట్టరు, వాళ్ళతో తిట్టిస్తుంటారన్నమాట. నేను అన్నాను అటువంటి ఫోన్లు మాకు అక్కర్లేదు, అటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదు, క్రియేటెడ్ ఫోన్స్ దయచేసి మాకు వద్దే వద్దు, ప్రముఖ నాయకులు మాట్లాడతారు, ఇది ప్రజలకు వదిలేద్దాం అని నిర్ణయం తీసుకొని ఆ ఫోనింగ్స్ మేము తీసుకోదలుచుకోలేదు సార్. ఇట్ ఈస్ బ్రింగింగ్ టు యువర్ కైండ్ నోటీస్. ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. రాజేష్ గారు, ఇప్పుడు అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా 175 సీట్లకు 175 అని చాలామంది అంటుంటారు, కానీ నాకు లెక్కలు సరిగ్గా రావు సార్, నేను లెక్కలు చదువుకోలేదు. 200 సీట్లు ఎందుకు రావని అడుగుతున్నా నేను. 175కి 200 ఎందుకు రావు? 175కి 175 ఎవరైనా తెస్తారు అనేది ఒకటి. రెండోది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బటన్ నొక్కుతా అంటే ఏ బటన్ నొక్కుతారు? ఈవీఎం బటన్ నొక్కారా? కాదు కదా. మరి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మరి ప్రజలు, బలహీన వర్గాలు ముఖ్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో ఫీల్డ్లో తిరిగిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు సార్. ఒకటండి, ఇప్పుడు ఆయన 175 అనే మాటలోనే జనాలందరినీ సైకలాజికల్గా మేము చాలా స్ట్రాంగ్గా ఉంది, మా పార్టీ గతంలో కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తాం, మీరు మళ్ళీ మాకు ఓటేస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుందనే ఒక సైకలాజికల్ బ్లాక్మెయిల్లోకి ఆయన తీసుకెళ్తున్నాడు సార్. కానీ 175కి 175 పక్కన పెట్టండి. 2019 ఆయన మీద అంత సింపతి ఉన్నప్పుడే గత ప్రభుత్వంలో గెలిచాడు, ఏది ఓడిపోయి 2014 ఓడిపోయాడు, తండ్రిని కోల్పోయాడు, ఇంత సింపతి ఉన్నప్పుడే జనసేన పార్టీ వల్ల సాధించిన 70 సీట్లతో కలిపి ఆయనకి ఆ 170 వచ్చింది సార్. లేకపోతే జనసేన అనేది విడిగా పోటీ చేయకపోతే 2014 వచ్చిన 67 సీట్లే సార్ మళ్ళీ ఆయనకి. ఆ 67 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అండి, అది వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటింగు, అంతే సార్ ఆయన బలం అప్పుడు. అయితే ఇప్పుడు 175 అని ఏదో పెద్ద ప్రగల్భాలు పలికిన ఆయన సొంత ఓటింగ్ అంటే కాంగ్రెస్ ఓటింగ్ అయిన ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింలు కూడా కంప్లీట్గా ఆయన వదిలేశారు సార్. అంటే ఆయన ఓన్ బేస్, వాళ్ళ నాన్నగారు సృష్టించిన బేస్ ఏదైతే ఉందో అది కూడా ఈరోజు జీరో అయిపోయి ఉందండి. ఇక ఏదో గాలివాటాన ఓట్లు చేయడం వల్ల వచ్చిన ఆ సీట్లు చూపించి ఏదో భుజాలు తడుముకోవడం, జబ్బలు తరుచుకోవడం చేస్తున్నారు కానండి. వీళ్ళకి 150 సీట్లు అంటే ఎక్కడైనా ఒక 50,000 దాటి మెజారిటీ వచ్చిందా సార్ వీళ్ళకి 2019? ఎన్ని సీట్లు? 2,000, 3,000, 5,000, మహా అయితే 15,000, ఇంతే మెజారిటీ సార్. అన్నీ కూడా ముక్కుతూ మూలుగుతూ చివరాఖరిలో గెలిచినట్టు గెలిచారు వీళ్ళు. కానీ జనసేన ఓట్ల చీలికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వైసీపీ వారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదులేండి, ఎందుకు అలాంటి మళ్ళీ ఇంకో కేసు పడుతుంది, వైసీపీ వాళ్ళందరూ ఆ పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం వల్ల ఆయన కాళ్ళు గడగలు నెత్తిపోయి చల్లుకోవాలి సార్. ఆయన లేకపోతే ఇదే లేదు. కానీ ఈరోజు ఆయన అతివిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి నాకు 150 వచ్చేసాయి కాబట్టి నేను ఇంకెవరిని పట్టించుకోకపోయినా పర్లేదని, వీళ్ళకి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆస్థాన ఓటింగ్ అయినా ఈ మూడు వర్గాల్ని దూరం చేసుకున్నారు సార్. ముస్లింలకు అన్యాయం చేస్తారని దుల్హాన్ పథకం కానీ, విదేశీ విద్యలో కానీ ముస్లింస్ అందరూ తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు సార్. క్రిస్టియన్స్ మీద కూడా అలాగే. ఈ బీసీసీ అనేది ఏదో ఎవరు చంద్రబాబు నాయుడు గారన్నా బీసీసీ కోసం అసెంబ్లీ తీర్మానం చేశారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏది వాలంటీర్ని నియమించి మరి వాళ్ళ మీద ఏది దాన్ని ఏమంటారని నిఘా పెట్టేశాడు సార్. ఇక దళితులను అయితే చెప్పక్కర్లేదండి. దళితుల్లో ఎవరో పదవిచ్చాడనో, లేకపోతే ఏదో చిన్న లోన్ ఏమైనా వస్తుంది, లేకపోతే ఒక ఇళ్ల స్థలం వచ్చిందనో, కొద్ది మంది స్వార్థపరులు ఉన్నారు కానీ ఆ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అంబేద్కర్ని అభిమానించే వాళ్ళందరూ ఆ పార్టీని వదిలే చాలా కాలం అయింది సార్. ఈ కాంగ్రెస్ అంటే వంశ పారంపర్యంగా వచ్చిన సీట్లు కూడా ఖాళీ. ఆయనకు ఒక 10-15 సీట్లు వస్తే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ చేసినట్టేనండి.
ఈ 175లు ఈ కథలో కమామిషన్ అంటే కాదు సార్, మీ ఉమ్మడి కాదు, మీ ఉమ్మడి ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడుతున్నారా, ఎంటర్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారా? మీరు 15 సీట్లు అంటారు, ఏమంటారు సార్? మీ ఉమ్మడి ఈస్ట్ గోదావరిలోనే 15 సీట్లు వస్తాయని వాళ్ళు అంటే మీరు ఎంటైర్ స్టేట్ లో 15 సీట్లు వస్తాయా? భలేవారు సార్, భలేవారు. వాళ్ళు అలా కళ్ళకి అంటారేమండి. ఉమ్మడి తూర్పు గోదావరి అన్నారు సార్, గోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం ఏది వస్తే పైన అదే డిసైడ్ అవుద్దని నానుడు ఉందండి. ఈసారికి మేము చెప్తున్నాం సార్, ఈ జిల్లా వాసిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు కనీసం ఓ 2-3 సీట్లు అంటే డబుల్ డిజిట్ కూడా వద్దండి, 2-3 సీట్లు గెలిస్తే అలా చాలా గొప్ప విషయమేనండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మబ్బులు ఏమనుంటే అది కూడా జగన్ గారికి కూడా తెలుసు సార్. తెలియకపోతే ఈ రోజున అత్తమాటు ఎప్పుడు 4 సంవత్సరాల్లో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ఎమ్మెల్యేలని ప్రతిసారి అత్తమాట కూర్చోబెట్టుకోవటం, మీరు గడప గడపకి వెళ్ళండి, వాళ్ళ బతికిన ఆడండి, నేను నొక్కిన బట్టల సంగతి చెప్పండి, వాళ్ళు ఒకవేళ మీ పేగలు నొక్కినా మీరు భరించండి, దయచేసి వెళ్ళి బతులాడండి బతులాడండి అని ఆయన ప్రగల్భాలు పోలు పలకొచ్చు కానండి, మాకు ఇన్నర్ మీనింగ్ ఇన్నర్ గా ఆయన పడుతున్న బాధ మాకు కనబడిపోతుంది సార్. లేకపోతే ఏ రోజు పెట్టించుకున్నాడండి ఎమ్మెల్యేని, ఎమ్మెల్యేల చేతిలో ఏ రోజు అధికారం పెట్టాడు సార్? రాజేష్ గారు కరెక్ట్ 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 ఆనంద్ గారు, ఎస్ ఆనంద్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల్ని గడప గడపకి వెళ్ళమంటున్నారు. రేపు శ్రావణ మాసం వచ్చినట్టయితే ప్రతి గడప పసుపు రాస్తారు, మరి పసుపు రాసిన గడపలకి వీళ్ళు వెళ్ళరేమో. రెండోది పసుపచ్చ చీరలు కట్టుకుంటారు మహిళలు, పాపం శ్రావణ మాసం కాబట్టి, మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేమో. వర్షాలు బాగా పడి పచ్చగా పొలాలు ఉంటాయి, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, మరి ఆడి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. మరి ఎట్లా ఎక్కడికి వెళ్తారు ఇల్లు? ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళలేరు కదా సార్. మీరు అసలు ఇంకొక విషయం కూడా చెప్పాలి సాంబశివరావు గారు, వీళ్ళు ముందర రోజు వాలంటీర్లు పోయి బతుకులు అడుగుతున్నారు, గడప గడప వస్తున్నారమ్మా ఏమనుంటే, అంటే పసుపు రాయొద్దని బతులు అడుగుంటారా, పసుపు రాసిన ఎంత ఇదిగా ఉందంటే నిజంగా అది బయటికి రావట్లేదు. లిటరల్ గా వాలంటీర్లు ఒక్కొక్క ఇంటికి పోయి మా ఉద్యోగం పీకేస్తారు, నేనేదో 5,000-10,000 వస్తుంది, మీకు పెన్షన్ తీసేస్తారు, వద్దు మీరేం అనద్దు, గమ్ముగా ఉండండి అని బతిమలు అడుగుతున్నారు. దాన్ని బట్టి ఒక ఒక గడప గడప ప్రోగ్రామ్ కి ఒక పొద్దున్నే ఒక ఎమ్మెల్యే పోతున్నాడంటే 1.5-2 డేస్ ముందర నుంచి దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది సార్. పోలీస్ వాళ్ళు ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో మన సందులో మనం ఉండే 10 ఇళ్ళకి పోయేదానికి పోలీసు వాళ్ళు ఉంది సార్ మనకి, అంటే అదొక థ్రెట్. కెమెరాలు ఇప్పుడు జనరల్ గా ఊర్లలోకి పోతే మనకి స్ట్రింగర్స్ ఉంటారు ఎక్కువ, ఆ స్ట్రింగర్స్ ని భయపెట్టడం, లేదా వేరే కెమెరా వేరే మన TV5 వీళ్ళు వస్తే వాళ్ళని రానియకుండా దూరం పెట్టడం. యాక్చువల్ గా ఇక్కడ మీరు చూసే అపోజిషన్ అంటే ఇప్పుడు మీరు చూసే వ్యతిరేకత గడప గడపలో ఒక 10% మనం చూపించగలుగుతున్నారు మీరందరూ, ఇంకా 90% అసలు ఇట్స్ దాన్ని ఏమంటాము టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటాం ఇంగ్లీష్ లో, వచ్చే బాంబ్ రెడీ టు ఎక్స్ప్లోడ్, అది మనం సరిగ్గా చూపించే పరిస్థితులు లేవు. అక్కడ అంత ప్రెషర్ పెట్టేస్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు అయితే వాలంటీర్లు అయితే. ఇంకొకటి కూడా ఈరోజు గడప గడప బాగా బ్రహ్మాండంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విపరీతమైన సంతోషంగా ఉంటే, విత్మీత హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలు పరిగెయ్యాలి కదా గడప గడపకి, ఎందుకు పోవట్లేదు? అది కదా క్రూషియల్ పాయింట్ ఇక్కడ. అంత బ్రహ్మాండంగా ఉంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేని ఎప్పుడు కలవని ఎమ్మెల్యేని అందరినీ కలిసి మీరు పోవాలి, వీళ్ళందరూ పోలేదు, వీళ్ళు 10% చేశారు, వీళ్ళు 20% చేసేవారని చెప్పాల్సిన అవసరమే. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు ఆర్తలు తీస్తున్నాడు, విపరీతమైన సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా సంతోషంగా హ్యాపీగా రోజు వద్దన్నా కూడా రాత్రులు 9 దాకా తిరుగుతారు లైట్లు వేసుకొని, టార్చ్ లైట్లు అవసరమైతే. ఈరోజు ఆ వాతావరణం అక్కడ లేదు కాబట్టే కదా ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళేదానికి భయపడుతున్నారు. సింపుల్ లాజిక్, దాంట్లో ఇంకా దాంట్లో అనుమానంగా పడలేదు మీకు. ఇంకొక విషయము, ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులకి జనాలతో టచ్ పోయింది. ఎందుకు పోయింది టచ్? వాళ్ళ పాలిటీషియన్సే కదా. ఒక ఊరు తీసుకుంటాం, ఒక 2,000-3,000-2,500 మంది ఉండే ఊర్లో ఎప్పుడైనా ఎవరికైనా రేషన్ కార్డు కావాలి,
కావాలంటే ఆ ఊర్లో రాజకీయంగా ఎవరు పెద్దలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండి పోయి ఎంఆర్ ఆఫీస్కి పోయి ఆయన మనూరు రోడ్డు మా ఊళ్ళు కొంచెం చూడండి మా ఊరికి రేషన్ కార్డులు కావాలని వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి టచ్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా క్యాష్ అండ్ క్యారీ. వాలంటీర్ దగ్గర పోతే ఆనంద్ గారు నాకు రాజకీయాలు టచ్ తక్కువ సార్. మీరంటే పెద్ద రాజకీయ కుటుంబం, అసలు ఎప్పుడు అంటే ఓ గొప్ప కుటుంబంతో మాట్లాడే అవకాశం అదృష్టం నాకు వచ్చిందని ఫీల్ అవుతాను. ఇప్పుడు వాలంటీర్ వాలంటీర్స్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఎంపీలు కన్నా ఎక్కువ కాదా సార్? అంటే విజయసాయి రెడ్డి కన్నా వాలంటీర్ ఎక్కువ కాదా అంటే తెలియక అడుగుతున్నాను సార్ మీ దగ్గర. అంటే వాస్తవం ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాలంటీర్ వల్ల పనులేం జరగట్లే, మళ్ళీ మన ఇల్లు పాలిటీషియన్ దగ్గరికే పోతున్నారు. కాదు, ప్రోటోకాల్ నేను అడిగింది ఒకటే సార్, ప్రోటోకాల్. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాలంటీర్ కూర్చొని ఎమ్మెల్యే గారు నిలబడతారా, ఎమ్మెల్యే గారు కూర్చుంటే వాలంటీర్ నిలబడతాడా? ఈ ఒక్కటి కావాలి సార్ నాకు. ఓకే, కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎమ్మెల్యేనే కదా సార్ కూర్చుండేది, వాలంటీర్ నిలబడే ఉంటాడు కదా. లేదు, ఏపీలో లేదు సార్, ఏపీలో లేదు సార్. అది మనం చెప్పుకుంటే పొరుగుబాటు సార్, ఎమ్మెల్యే సారీ సారీ. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులుగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి పొరుగుబోతాం చెప్పండి. రైట్ రైట్. రాజేష్ గారు, చివరిలో మళ్ళీ మీకు విన్నపం సార్, ఒక్కసారి లక్ష్మీబాయి గారితో మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఏదన్నా అవసరం ఉంటే నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. ప్లీజ్ దయచేసి, మీకు కొంచెం రిస్క్ ఉండొచ్చు, మీకు ఇబ్బంది పెట్టొచ్చు, మీకు ట్రోలింగ్ చేయొచ్చు, కానీ ప్రజల కోసం నిలబడటంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ ఉండదు. యాక్చువల్గా నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా పొద్దున్న వేరే విషయం వేరే మాట్లాడుతూ వేరే పేపర్లో చూశాను సార్. నేను మహాసేన రాజేష్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మహాసేన రాజేష్ అని చెప్తే చాలు, మీకు ఒక లెటర్ ఎక్కడ ఇస్తే మీకు వచ్చేస్తుంది, అంత మంచి పేరు సంపాదించుకున్నారు. బట్ అదేదో కొంచెం ఇటువంటి ఇబ్బందులు. తర్వాత సార్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట రమేష్ కుమార్ గారు అంటూ కమ్మోళం తిట్టేశారు, పవన్ నాయుడు అంటూ కాపులు తిట్టేశారు, రఘురామకృష్ణరాజు అంటూ రాజులు వెంటబడ్డారు, మంచి డాక్టర్ సుధాకరు, కిరణ్ కుమారు, మరి అనితారాణి గారు, మరి జడ్జి రామకృష్ణ గారు, వరప్రసాద్ గారు, మీ వీళ్ళందరినీ దూరం చేసుకొని ఎస్సీలకు దూరం అయ్యారు. షెడ్యూల్ ట్రైబ్ మహిళ వెంటబడ్డారు, ఇవాళ షెడ్యూల్ ట్రైబ్ మహిళ వెంటబడ్డారు, ఒక బీసీని మోకాల మీద కూర్చున్నారు, కూర్చోబెట్టారు. మధ్యతరగతి ప్రజలంటే మీకు లెక్కే లేదు, మరి ఏం చేద్దాం? వీళ్ళందరి గురించి ఆలోచిస్తారా? కొంచెం ఆలోచించాలని కోరుకుందాం. మహాసేన రాజేష్ గారికి, అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారికి, మరి చర్చలో పాల్గొన్న పెద్దలు, ఆ పార్టీ వ్యవస్థాపక మెంబర్ రఘురామకృష్ణరాజు గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.